ఎంతైనా నమ్మదగిన దేవుణ్ణి నమ్ముతున్న ప్రియ సహోదరి సహోదరులైన మీకు ప్రభు పేరట షలోం. ఈ లోకంలో ఎటు చూసినా పాపం పెట్టరగిపోతుంది, మోసం చేసే మనుషులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. విచిత్రము అలాగే దౌర్భాగ్యం ఏమిటంటే భార్యలను మోసం చేసే భర్తలు తయారవుతున్నారు, భర్తలను మోసం చేసే భార్యలు తయారవుతున్నారు, కన్న తల్లిని తండ్రిని మోసం చేసే బిడ్డలు తయారవుతున్నారు, బిడ్డలను కూడా మోసం చేసే తల్లిదండ్రులు తయారవుతున్నారు. ఎటు చూసినా ఎక్కడ చూసినా మోసము అక్రమము విస్తరిస్తుంది. బైబుల్ సెలవిస్తూ ఉంది, అంచె దినాల్లో ప్రేమ చల్లారిపోతుంది, అక్రమము పెరిగిపోతుంది. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో నువ్వు మోసపోయావేమో, నువ్వు నమ్మిన వాళ్ళే నిన్ను వంచారేమో, నీ జీవితంలో నమ్మక ద్రోహం గుండా నువ్వు వెళ్ళవలసి వచ్చిందేమో, ఫలితంగా ఈరోజు ఒకవేళ నిరుత్సాహము నిస్పృహ నిన్ను ఆవరించిందేమో. అయితే ఈరోజు దేవుడు ఒక సత్యాన్ని మనకు తెలియచేస్తున్నాడు. మన చుట్టూ ఉన్నటువంటి నమ్మక ద్రోహులను మనం మార్చలేం, కానీ వాళ్ళు మనలను మార్చకుండా మన జీవితాలను నాశనం చేయకుండా మనం తుది వరకు నమ్మకంగా జీవించాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి మరణము వరకు నీవు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. ప్రకటన 2:10. దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఎటువంటి జీవితాన్ని ఆశిస్తున్నాడో తెలుసా? నమ్మకమైన జీవితం. మన మాటల్లో నమ్మకత్వం ఉండాలి, మన చేతల్లో నమ్మకత్వం ఉండాలి, మన పరిచర్యలో నమ్మకత్వం ఉండాలి. మనల్ని చూసిన వాళ్ళు ఇతడు బహు నమ్మకస్తుడు నమ్మకస్తురాలు అని చెప్పగలగాలి. అటువంటి జీవితాన్ని దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తున్నాడు, అటువంటి జీవితం జీవించాలని కోరుతున్నాడు. ఎంతకాలం మనం నమ్మకంగా ఉండాలి, ఎంతకాలం మనం నమ్మకంగా జీవించాలి? బైబిల్ సెలవిస్తుంది మరణము వరకు నమ్మకంగా జీవించాలి. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆదివారం నమ్మకంగా ఉంటే సరిపోదు, ఒక వారము ఒక నెల రోజులు నమ్మకంగా ఉంటే సరిపోదు. కానీ దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏమిటో తెలుసా? మరణం వరకు మనం నమ్మకంగా జీవించాలి. అలా మరణం వరకు నమ్మకంగా జీవించాలంటే ఎంతైనా నమ్మదగిన దేవుణ్ణి ఆధారం చేసుకొని ఈ లోకంలో మనం ముందుకు సాగాలి. అట్టి కృప కొరకు కలిసి ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడైన తండ్రి, అక్రమము పెరిగిపోతుంది, నమ్మక ద్రోహం చేసేవాళ్ళు నాయన నలుదిశలా నలుదిక్కులా కనిపిస్తూనే ఉన్నారు. ఇటువంటి పాపిష్టి ప్రపంచంలో మేము కేవలం ఒక ఆదివారము ఒక వారము ఒక నెల రోజులో నమ్మకంగా జీవించడం కాదు మీరు కోరుకుంటుంది. మరణం వరకు మీరు నమ్మకంగా జీవించాలని ఆశిస్తున్నారు. మేము చేసే పనులలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, సేవలో, కలిగిన కుటుంబ వ్యవస్థలో మేము నమ్మకస్తులుగా ఉండాలి. మా మాటల్లో నమ్మకత్వం ఉండాలి, మేము చేసే పనులలో నమ్మకత్వం ఉండాలి. నమ్మకమైన వారు అనే సాక్ష్యం మేము పొందుకోవాలి. అంతేగాని నమ్మక ద్రోహం చేసేవాళ్ళు, నమ్మించి వంచేవాళ్ళు అని ఏ ఒక్కరూ మమ్మల్ని చూసి చెప్పడానికి వీల్లేదు నాయన. కాబట్టి నీ బిడ్డలుగా జీవిస్తున్న మేము మరణం వరకు నమ్మకంగా జీవించే మహాభాగ్యము అట్టి కృప మాకు అనుగ్రహించమని, ఈ దినమంతా చేసే ప్రతి పనిలో నమ్మకత్వాన్ని మేము కనపరచులాగున జీవితకాలమంతా తుది శ్వాస వరకు నమ్మదగిన వ్యక్తులుగా బ్రతికే భాగ్యం మాకు అనుగ్రహించమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరణం వరకు నమ్మకస్తులుగా జీవిస్తామని దేవుడు మనల్ని రక్షించాడనే సత్యం గ్రహించి తుది శ్వాస వరకు మనం నమ్మకంగా జీవిద్దాం. అదే సమయంలో ఈరోజు సాయంత్రం ఫ్రైడే మన కల్వరి టెంపుల్లో ఉపవాస ప్రార్థన జరుగుతుంది. రండి, మరింత నమ్మకమైనటువంటి జీవితం జీవించడానికి తగినటువంటి వాక్యాన్ని దేవుని సన్నిధిలో ధ్యానిద్దాం. అట్టి శక్తి కొరకు కలిసి ప్రార్థిద్దాం. అంతేకాకుండా మన చుట్టూ ఉన్నవారిని ప్రభు వైపుకు నడిపిద్దాం. అట్టి కృప కొరకు తప్పక సాయంత్రం ప్రార్థనలో పాల్పంచుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మీ సతీష్ కుమార్.